ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28:25. సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలోనూ చేయకమానడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని. ప్రియులారా, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెనుండును, అది కాలువల ఓరును, దాని వేళ్ళు తన్నును, వెట్టకలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మకముంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అని. ప్రియులారా, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనతనొందును. దొంగతో పాలుకూడు వాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మనముచ్చరింపవలను గాని, మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యథార్థముగా ప్రవర్తించు వారికి నీవు ఏ మేలును చేయక మానవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు నమ్మికయుంచి నీ కొరకు సహనముతో కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఏ విధమైన అపవిత్రతకు మేము చోటియ్యక పరిశుద్ధముగా యథార్థముగా ఈ లోకములో జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.